రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి తిరిగి టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ది గురించి, నేడు వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకం గురించి ప్రజలకు వివరిస్తామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. వెంకన్నపాలెం మత్స్యకారులతో సోమిరెడ్డి ముఖాముఖి నిర్వహించారు. పెరిగిన ధరలు, గ్రామంలో జరిగిన అభివృద్ది, గ్రామాలలో ప్రస్తుతం ఉన్న సమస్యలు తదితర అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. అక్రమాలు, అరెస్టులు టీడీపీ నాయకులను వేధించడం తప్ప మరి ఏ పనులు నియోజకవర్గంలో జరగడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట కార్యదర్శి సురేంద్ర, ముత్తుకూరు అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, వెంకటాచలం అధ్యక్షుడు గుమ్మడి రాజయాదవ్, స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ 4.5 సంవత్సరంలో ఆయన చేసిన అరాచకాలు, ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి కాగాని గోవర్ధనరెడ్డి చేసిన దోపిడీ, వనరుల దోపిడీ, ప్రకృతి దోపిడీ, ప్రజల్ని దోపిడీ, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, కొండలు, టోల్ గేట్స్ ఒకటి కాదు. అది కాకుండా తెలుగుదేశం వాళ్ళని హింసించడం, అరాచకం, తప్పుడు కేసులు పెట్టించడం, ఎవరు మంచి చేస్తే వాళ్ళని జైల్లో పెట్టడం, ఎవరు తప్పుడు పనులు చేస్తే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టడం, ఇది నడుస్తూ ఉంది. ఇవన్నీ నేను అరాచకమైన ఈ సర్వేపల్లిలో చేసే అరాచకాన్ని ప్రతి గ్రామంలో, రచ్చబండలో ప్రజలకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు వెంకన్నపాళెం వచ్చాం. వెంకన్నపాళెం నుంచి పాళెం దాకా ఆ రోజు రోడ్డు వేసి, బస్సు వేసి, వాటర్ ట్యాంక్ కట్టించింది నేను. ఈరోజు ఆ రోడ్డు ఎట్టుందో చూడండి, ఎంత దారుణంగా ఉందో చూడండి. అది పరిస్థితి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం. అందుకని ఆయన లోకేష్ బాబు ప్రోగ్రాం భారీగా సక్సెస్ అయిందని చెప్పి ఆ రోజు నుంచి రాత్రి నిద్రపోవడంలా. ఇంకా ఏ ఊర్లో ఎవరు ట్రాక్టర్లు ఎక్కారంటే 8,000 మందిని నువ్వు వెంటాడుతావు, ఊళ్ళల్లో ధ్వంసం చేస్తున్నావు, వాళ్ళ బంకులు పగలు కొడుతున్నావు, వాళ్ళ ఇళ్ళు పగలు కొడుతుండవు, తీసుకుపోయి జైళ్ళల్లో పెడుతుండవు. ఎన్ని రోజులు నీ అరాచకం, ఎన్ని రోజులు కొన్ని 1,000 కోట్లు దోపిడీ చేసావు. 3,000 కోట్లు, 3,000 కోట్లు లోకేష్ బాబు చెప్పాడు నీ గురించి. అది పరిస్థితి. అసలు నువ్వు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఇంకా అయింది మమ్మల్ని నువ్వు వెంటాడేది. నిన్న ఆ గుడ్డి కాగాని గోవర్ధనరెడ్డి పరిపాలన ఎన్ని ఇళ్ళు బయలు కొట్టిస్తావయా? మాచిలవారి పాలెంలో ఎస్సీ ఇళ్ళు బయలు కొట్టిస్తావు, వాళ్ళు అక్కడికి ట్రాక్టర్ ఎక్కి వచ్చారు. అక్కడ తాళపూడిలో ఒక బీసీ గౌడ్ ఇళ్ళు పగలు కొట్టి బంకు పగలు కొట్టిస్తావు, వాళ్ళు హారతి పట్టారు. ఇక్కడ మల్లికార్జునపురంలో గిరిజనులు, క్రిస్టియన్స్ చర్చి మూసేస్తావు. 2వ తేదీ ముత్తుకూరు సభకు వచ్చారు, 2వ తేదీ నుంచి చర్చికి తాళం వేస్తారు. ఎప్పుడన్నా చూసామా? ఎప్పుడన్నా చూసామా? సర్వేపల్లి ప్రతిష్టని మంట కలుపుతున్నావు, నువ్వు మంట కలుపుతున్నావు. ఇటువంటి ఎమ్మెల్యేలను నెల్లూరు జిల్లాలో చూడలే, దుర్మార్గ పనులు చూడలే. మొన్న ఆమలూరు మల్లికార్జునాయని తీసుకుపోయి స్టేషన్లో పెట్టి 200 మంది పోతే 7 గంటలకు వదిలేదు. నిన్న సుబ్బారెడ్డి, మొన్న రాజేంద్ర వడ్డిపాళెం తెలుగుదేశంలో చేరితే 4 ఏళ్ళు ప్రాబ్లంలే, అరెస్ట్ చేసి 40 రోజులు జైలు, 40 రోజులు. ఇటువంటి ఎన్నని చెప్పేది? ఇప్పుడు వీరంపల్లి వాళ్ళు 50 రోజులు నుంచి జైల్లో ఉండరు. వీరంపల్లి ఇద్దరు ఘర్షణ పడ్డారు, వైసీపీ వాళ్ళు ఆయన ఒళ్ళో కూర్చొని ఉండరు, వీళ్ళు జైల్లో కూర్చొని ఉండరు. అందుకని మేము చేసిన పనులు ఈ కాలనీకి, ఈ పాళానికి రోడ్డు వేసింది, ఈ పాళానికి వాటర్ ట్యాంక్ కట్టింది అని నా టైంలోనే జరిగింది. ఇప్పుడు ఆ రోడ్డు ఎట్టుందో చూడండి. అది పరిస్థితి, ఆయన పరిస్థితి. రోడ్లు పడలేదు, డొంకలు పడలేదు, లింక్ రోడ్లు పడలేదు. వాళ్ళు మత్స్యకారులు చెప్పారు కదా, వాళ్ళకి వలలు లేవు, బోట్లు లేవు, తెలుగుదేశం టైంలో ఇచ్చిన మోటార్లు లేవు, సబ్సిడీ కింద ఏ పథకం లేదు అని చెప్పి మత్స్యకారులు చెప్పింది మీరు విన్నారు. అదే ఆయన ఉద్ధరించేది అందరినీ. ఎందుకంటే ఈరోజు నుంచి మొత్తం పంచాయతీలన్నీ తిరుగుతా, నీ సంగతి ఏందో తేలస్తా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.